వెల్కమ్ టు ఏపీ 20. టీడీపీలో అసమ్మతి సెగ, చేపల వేటకు విరామం, టెంపుల్లో చోరీ, ఇలాంటి ఆసక్తికర సమాచారాన్ని ఏపీ 20లో చూద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ఆర్ శుక్రవారం ఉదయం 9 గంటలకు దూలిపాళ్ల నుంచి బయలుదేరతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3:30 ఏటుకూరు బైపాస్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస చేస్తారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ అమలు చేసిన సంస్కరణలతో రాష్ట్రంలో పేదరికం తగ్గిందన్నారు. జగన్ అధికారంలోకి రావద్దని చంద్రబాబు పురంధేశ్వరి కుట్రలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. 30 మంది ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని, వారిని సీఎం జగన్ నియమించారని బొత్స ప్రశ్నించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. గౌరవ మర్యాదలు తెలియని పవన్ కళ్యాణ్ కు తాము ఎందుకు సపోర్ట్ చేయాలని ప్రశ్నించారు. తన అనుచరులతో పవన్ కళ్యాణ్ తిట్టిస్తున్నారని ఇది దారుణం అన్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారో చెప్పాలని, దీనికి సమాధానం పవన్ చెప్తే అప్పుడు తాను సమాధానం చెప్తానని అన్నారు. తెర వెనుక ఉండి మాట్లాడించడం పద్దతి కాదని, దమ్ము ధైర్యం ఉంటే నేరుగా తన్ని ప్రశ్నించాలన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో జనరంజక పాలన సాగించిన సీఎం జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలన్నారు మంత్రి కాకాని. నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014 ఎన్నికల్లో 607 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిలో 6 హామీలను కూడా నెరవేర్చలేదని మంత్రి విమర్శించారు. పేదవాడి ఆకలి ప్రతి ఒక్కరికి తెలిసేందుకే ఉపవాసం చేయాలని ఖురాన్ తెలియజేసిందన్నారు మంత్రి అంబటి. సత్తెనపల్లి ఈద్గాలో నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తరపున ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాకుమారి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆడారి ఆనంద్ కు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వైసీపీకి ప్రజల మద్దతు ఉంటుందన్నారు రమాకుమారి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ కొనసాగించాలంటూ 2 రోజులుగా టీడీపీ కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. రామరాజుకి టికెట్ ఫిక్స్ చేయాలంటూ ఆయన మద్దతుదారులు నిరాహార దీక్ష చేస్తున్నారు. మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి మార్పు అనివార్యమంటున్నాయి పార్టీ వర్గాలు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోటీలో నిలపాలని పార్టీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాడుగులు వెళ్లేందుకు బండారు అంగీకరించడం లేదు. మాడుగుల సీటుకు ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు కేటాయించింది టీడీపీ. హైకమాండ్ వైఖరితో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అసంతృప్తితో ఉన్నారు. అరకు టీడీపీలో అసమ్మతి సెగలు రేగాయి. సివేరి అబ్రహం రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. అరకు టికెట్ ఆశించిన సివేరి అబ్రహం అది దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేశారు. పాడేరు టీడీపీలో అసమ్మతి సెగ రగిలింది. టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుచరులతో గిడ్డి ఈశ్వరి భేటీ అయ్యారు. రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గిడ్డి ఈశ్వరి సిద్ధమయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్ ను జప్తు చేసినట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీబీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందన్నారు. హోటళ్లను ప్రలోభ పెట్టే ప్రక్రియను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నామని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నెల్లూరులో పర్యటించారు. ఎన్నికల కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్, సీ విజిల్ యాప్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనితీరు పరిశీలించేందుకు జిల్లాకు రావడం జరిగిందని మీనా తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ బాగుందన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నగదు సీజ్ చేశారు పోలీసులు. 37 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఆదోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని దగ్గర 37 లక్షల నగదు దొరికాయి. సరైన పత్రాలు చూపించకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును ఐటీ శాఖకు అప్పగించారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో పవిత్ర రంజాన్ పర్వదినాన ప్రార్థనలు చేసేందుకు చోటు లేక ముస్లింలు ఇబ్బందులు పడ్డారు. నిడమానూరు మసీద్ సెంటర్ వద్ద రోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. రంజాన్ ప్రార్థనలు ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేయడాన్ని సాధ్యపడలేదని గ్రామ సర్పంచ్ సీలం రంగారావు చెప్పారు. ఈద్గా స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
శ్రీ సతీసాయి జిల్లా పుట్టపర్తిలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పోలీసులు ముస్లిం సోదరులకు పళ్లు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు హిందువులకు స్వీట్లను పంచి సోదర భావాన్ని చాటారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం మునకులలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ గేట్లను ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించారు దుండగులు. ఆలయంలోని హుండీని పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. దోపిడీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆలయంలో చోరీపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటకు విరామం ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. చేపల సంతానోత్పత్తి కాలంలో వేట సాగిస్తే మత్స్య సంపద అంతరిస్తుందని అధికారులు తెలిపారు. దీంతో మత్స్యకారులు వేటను నిలుపుదల చేసి బోట్లకు ఒడ్డుకు లంగర్ వేశారు. ఎవరైనా వేటాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఏపీలో రాబోయే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రాబోయే 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది.